సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, రెండవ ఖండం, 5వ మంత్రం. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పరియంతి మూఢాః అన్యే అంధేనైవ నీయమానా యథాంధాః. ఈ ప్రపంచంలో మనుషులను రెండు రకాలుగా విభజించవచ్చు. భౌతిక పరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు. భౌతిక పరమైన ఆలోచన అంటే సుఖభోగాలే, ఆనందమైనటువంటి జీవితమే మనిషి యొక్క పరమావధి గమ్యం అనుకునే వాళ్ళంతా భౌతిక సుఖాల కోసం మాత్రమే జీవిస్తూ ఉంటారు వాళ్ళు. రెండవ రకమైనటువంటి మనుషులు ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం, ఈ సుఖభోగాలన్నీ కూడా తాత్కాలికమే, మనకు కొంత ఉపశమనాన్ని కలిగించడానికే ఉపయోగపడతాయి, నాకంటూ ఒక వేరే గమ్యం ఉన్నది, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం, భగవంతుణ్ణి చేరుకోవడం, భగవత్ ప్రాప్తిని పొందడం అనేటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు వాళ్ళు. భౌతిక జీవితం చాలా సుఖభోగ లాలసత అంత ఉండదు, అది నామకే వాస్తి అంటారు. చూసారా, ఉంటుంది, నామమాత్రంగా ఉంటుంది, కానీ ప్రధానంగా ఉండేది ఏంటంటే దైవికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి రిలీజియస్ లైఫ్ అంటాం, అటువంటి జీవితాన్ని జీవించేవాడు. రెండు రకాలు ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకొక రకం గురించి మాట్లాడదలుచుకోలేదు, తెలుసు మీకు, నాస్తికులు. అసలు దేవుడే లేడనే వాడితో మనం ఎందుకు మాట్లాడటం, అది మనం తీసేస్తాం అవుతుంది. ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా, కానీ మన భారతదేశంలో ఎక్కువగా మెజారిటీ వీళ్ళనమాట. వీళ్ళని సంస్కృతంలో ఇక్కడ యమధర్మరాజు వాళ్ళిద్దరికి రెండు పేర్లు పెట్టారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవ మార్గంలో చింతన చేస్తూ ఉండే వాళ్ళకి వాళ్ళదే మార్గం అన్నా శ్రేయో మార్గం అన్నాం. శ్రేయో మార్గం, శ్రేయస్సు, మంగళం, శుభాన్ని కలిగించే మార్గం. భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం మాత్రమే జీవించేవాళ్ళు ప్రేయో మార్గం అన్నాం, ప్రేయస్సుని కోరుకుంటారు, శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు. అటువంటి మార్గాన్ని ఏమన్నాం, ప్రేయో మార్గం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత, ఈ రెండు మార్గాలు మనిషి ముందు నిల్చోనున్నాయి రెడీగా. దేనికి ఓటు వేస్తావో నీ మెచ్యూరిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన ముందు ఉన్నాయి, దైవం చింతన ఆధ్యాత్మికత ఉంది మన ముందు, భౌతికమైనటువంటి ప్రపంచాలు సుఖభోగాలు ఉన్నాయి. యమధర్మరాజు ఏం చెప్పాడు, ధీరుడైనటువంటి వాడు శ్రేయో మార్గానికి ఓటు వేస్తాడు, మూర్ఘుడైన వాడు ప్రేయో మార్గానికి ఓటు వేస్తాడు అన్నాడు.
వివినక్తి ధీరహ అన్నారు. ఈ ప్రేయో మార్గంని నిందిస్తున్నాడు యమధర్మరాజు ఇక్కడ 5వ మంత్రంలో. వీళ్ళెవరు అంటే, చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తుండేవాళ్ళు. కథ అంటే జోకుగా తమాషా, 5 వేళ్ళ గురించి కథ చెప్పేవాళ్ళు. ఈ బొటన వేలు అంటుందిట, తిందాం తిందాం అంటుందిట. తిందాం తిందాం, ఎప్పుడు తినే పని. ఈ చూపుడు వేలు అంటుందిట, ఎక్కడ తెచ్చుకొని తిందాం అని అంటుందిట. తిందాం తిందాం అంటాం ఎప్పుడు, ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటాం అని చెప్పి చూపుడు వేలు అడుగుతుంది. ఈ మధ్య వేలు అంటుందిట, అప్పు చేసుకొని తిందాం అని అంటుందిట. అప్పు చేసుకొని తిందాం అంటుంది. ఈ 4వ వేలు అప్పు ఎట్లా తీరుస్తావు అని అడుగుతుంది. అప్పు చేసి తింటావు, అప్పు ఎలా తీరుస్తావు అన్న. ఈ చిన్న వేలు ఉంటుందిట, ఎగ్గొట్టి పోదాం అన్నది. మా చిన్నప్పుడు ఆడుకుంటుండేవాళ్ళం ఈ ఇట్లా. ఇందులో ఎంత వేదాంతం ఉందో చూడండి. ఈ ఫిలాసఫీ ఎవరితో తెలుస్తే, చార్వాక ఫిలాసఫీ. యావత్ జీవేత్ సుఖం జీవేత్, ఈ వేలు. రుణం కృత్త ఘృతం ప్రిబేత్, అప్పు చేసైనా సరే నేతి గారెలు తిను అంటుంది ఈ వేలు. ఈ వేలు అడుగుతుంది, అప్పట్లా తీరుస్తావు, నేతి గారెలు తింటే అప్పు చేస్తావు కదా, అప్పట్లా తీరుస్తావు అంటే, భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః, ఈ శరీరం భస్మం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేదేమిటి పోయేదేంటి, పుణ్యం ఎక్కడుంది పాపం ఎక్కడుంది ఏమీ లేదు, అప్పు చేసుకుని తిను ఎగ్గొట్టిపో అన్న వాళ్ళనమాట. ఈ రకాలు ప్రేయో మార్గాన్ని కార్లు వస్తుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది అది నాకు. ఈ శ్లోకం చదువుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు చదివింది, అమ్మమ్మలు బామ్మలు ఆడిస్తుండేవాళ్ళు చిన్నప్పుడు మనల్ని కూర్చోబెట్టి. ఎంత వేదాంతం తత్వం ఉందో చూడండి అందులో. అందుకే చిన్న వేలు చూసారు, ఎగ్గొట్టి పోదాం అందుట. పుట్టివాడికి పుట్టిడు బుద్ధులు అనేట్టు అంటుంటారు. ఈ వేలు ఆ మాట అనగానే నాకు అది గుర్తుకొచ్చింది, సామెత. పొట్టివాడికి పుట్టేడు బుద్ధులు అంటే ఏమిటి, తెలివిగలవాడు అనమాట. చిటికిన వేలుకి ఎంత తెలివి చూడండి, ఎగ్గొట్టి పోదాం అందిట. అవిద్యాయాం అంతరే వర్తమానాహ, ఈ అజ్ఞానంలో ఉండి శరీరమే సర్వస్వం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. చూడండి, అవిద్యాయాం అంటే అజ్ఞానంలో శరీరమే ఆత్మ అనుకుంటూ అంతరే ఆ ఆలోచనలతో వాటి మధ్యలోనే వర్తమానాహ తిరుగుతూ ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఈ శరీర పోషణ, పిల్లల పోషణ, గృహ పోషణ, ఆస్తులు, ఎల్ఐసీలు, పాలసీలు, ఇదే ఆలోచన వర్తమానాహ. అంతేకాకుండా స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలియదు. అది ఇక్కడ చెప్తున్నారు, స్వయం ధీరాహ. మేమే ధీరులము, మేమే తెలివిగల వాళ్ళము, మేమే వివేకులము. నాకంటే ఇంకెవరికి తెలుస్తుంది, వాడికి ఏం తెలియదు అంటుంటాడు. చూసారా, కొంతమంది ఉంటారు అక్కడ, మనం చూసుంటాం చాలామంది. నేను చెప్పానంటే అది అంతేనండి, వాళ్ళందరికీ ఏం తెలుసు అంటుంటారు. స్వయం ధీరాహ, నేనే పండితుణ్ణి. పండితం మన్యమానాహ, అన్నీ తెలిసిన వాణ్ణి. పండితం అంటే అన్నీ తెలిసిన వాణ్ణి. మన్యమానాహ అంటే అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు అట్లా. నాకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను చెప్పానంటే అంతే. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. ఎటువంటి వాళ్ళు అంటే అవిద్యతో కూడుకున్న వాళ్ళు, అందులోనే కొట్టుకుంటూ ఉంటారన్నమాట. దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ, దానివల్ల ఏమవుతుంది, అజ్ఞానం వల్ల. దంద్రమ్యమానాహ అంటే అక్కడ ఇక్కడ జన్మ టు ఊంబు టు టూమ్ అంటాం. ఊంబు టు టూమ్ అంటే ఏమిటి, గర్భవాసం నుంచి మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, వ్యాధి, జర, ముసలితనం వీటితోనే సతమతమవుతూ ఉంటారన్నమాట. ఏమిటి అసలు ఈ సృష్టి అని కంగారు పడుతూ ఉంటారు. ఏమెందుకు ఈ రోగాలు వస్తున్నాయి, ఆందోళన. ఎందుకు నాకు ఇటువంటి నష్టాలన్నీ జరుగుతున్నాయి, ఆందోళన. వీటన్నిటితో ఆందోళనలతో సతమతం అయిపోతూ ఉంటారు. ఎందుకు నాకు అవమానం, ఎందుకు నన్ను ప్రజలు అవమానిస్తున్నారు, మా వాళ్ళు అవమానిస్తున్నారు, వాళ్ళు అవమానిస్తున్నారు, ఇదే ఆలోచన. అప్ అండ్ డౌన్స్తో సతమతం అయిపోతూ ఉంటాడు, ఒడిదుడుకులతో, అదే ఆలోచనతో కృంగి కృశించిపోతూ ఉంటాడనమాట మనిషి.
ఎందుకంటే మానసిక దుఃఖం అనేటువంటిది చాలా ప్రబలమైనటువంటిది. ఈ డిప్రెషను, ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ ఏంటంటే అజ్ఞానం వల్ల, శరీరం తను అనుకోవడం వల్ల, ఆ మానసికంగా కలిగేటటువంటి అభిమానం, ఆ రాగము, ద్వేషము ఇవన్నీ నిజంగా తీసుకొని తనకే అనుకుంటాడు. అనుకోవడం వల్ల ఈ శరీరం వ్యాధిగ్రస్తమైపోతుంది. ఆ బాధను తట్టుకోలేక మనస్సు, శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. శాస్త్రం చెప్తుంది అసలు మనస్సు కాదు, శరీరము కాదు, నువ్వు అన్నిటికంటే భిన్నం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అన్న. అందుకని వ్యాధి జ్వర ఇవన్నీ రావడం కూడా కారణం అదే, మానసిక దుఃఖమే మనిషికి ఎప్పుడు కూడా. మనోవ్యాధి అని అంటారు చూసారా మన వాళ్ళు, మనోవ్యాధి దానికి మందు లేదు, మనోవ్యాధికి మందు లేదు. ఇప్పుడు ఆధునిక వైద్య రంగంలో అంతా ఏమిటి ఫైనల్గా కన్క్లూషన్ అంటే, అన్ని వ్యాధులు మనోవ్యాధులేనండి అనే కన్క్లూషన్కి వచ్చేసారు. మధుమేహం, డయాబెటీస్, ఆస్త్మా ఇవన్నీ కూడా మనోవ్యాధులేట. ఈవెన్ క్యాన్సర్ కూడా, మైగ్రేన్ హెడేక్ దగ్గర నుంచి కీళ్ళ వాతం, ఇవన్నీ కూడా మనోవ్యాధులేట. మనోవ్యాధి ఎందుకు వచ్చిందంటే మనసు బుద్ధిలో జ్ఞానం లేకపోవడంలో వచ్చింది. నేను, నా వాళ్ళు, నాది అనేటువంటి అభిమానంతో పీకులాట అనమాట, మన తెలుగులో అంటారు, అచ్చమైన తెలుగులో పీకులాట. దాంతోనే కృంగి కృషించిపోతూ ఉంటాం మనం. బయటపడేది ఎప్పుడు, జ్ఞానం వచ్చేది ఎప్పుడు అండి. ఈ లోపల వృద్ధాప్యం వచ్చేసి శరీరం జవసత్వాలు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ శరీరం శక్తిగా ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. ఏమిటయ్యా నీ యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. చివరికి కాళ్ళు చేతులు ఆడుతున్నంతసేపు, వేడి రక్తం ఉన్నంతసేపు ఆ వ్యక్తి ఎవరు చెప్పినా వినడు. నా అంతటి గొప్పవాడు లేడు అంటాడు. దంద్రమ్యమానాహ అంటాడు. అందుకని ఆ సమస్యలతో, చిక్కులతో అందులో పడి మనిషి నలిగి నలిగిపోతూ ఉంటాడు అన్నమాట. దంద్రమ్యమానాహ ఎలా అంటే, అంధాహ యథా అంటే ఎలాగైతే, అంధాహ అంధేన ఏవ నీయమానాహ. అంధాహ అంటే గ్రుడ్డివాళ్ళు. అంధేన ఏవ అంధుల చేత నీయమానాహ తీసుకువెళ్ళబడుతుంటారు. ఎలాగైతే గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడి చేత తీసుకుని వెళ్ళబడుతూ ఉంటాడో, ఈ అజ్ఞానులు కూడా ఈ ప్రాపంచిక భోగాల చేత లాగబడుతూ వాటి వెనకాల పోతూ ఉన్నారు. ఉదాహరణ చూసారా, గుడ్డివాడికి ఎవరైనా పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఆ నడిపించేవాడు గుడ్డివాడా కళ్ళున్నవాడా అని తెలుసా అండి? తెలియదు. గుడ్డివాడు సరిగా నడవాలి అంటే, పడకుండా నడవాలంటే ఎవరు చూపించాలి దోవ? కళ్ళున్నవాడు చూపించాలి. కళ్ళు లేనివాడు ఎలా చూపిస్తాడు? కళ్ళు లేనివాడు చూపించాడు అనుకోండి ఏమవుతుంది? వాడు పడతాడు, వీడు పడతాడు గోతిలో. ఇప్పుడు ప్రాపంచిక సుఖాలు అనేటువంటివన్నీ కూడా గుడ్డివాడితో సమానం. మనమంతా అజ్ఞానంలో ఉన్నాం, మనం గుడ్డివాళ్ళమే కదా. ఆత్మ అజ్ఞానంలో ఉన్నంతసేపు మనం గుడ్డివాళ్ళతో సమానం. కళ్ళు ఉండి కూడా చూడలేం. తెలుగులో ఒక పాట ఉంది, కనులుండి చూడలేను అని ఒక పాట. అంటే కనులు ఉన్నప్పటికీ కూడా చూడలేను అంటే ఏంటి? చూడవలసిన విషయాన్ని చూడకపోవడం. అది పశ్యన్నపి న పశ్యతి అన్నారు. అజ్ఞానం ఉండడం వల్ల, ఆత్మ అజ్ఞానం ఉండడం వల్ల ఈ ప్రాపంచిక, అది గుడ్డితనం. అజ్ఞానం అనేటువంటిది అంధకారం, గుడ్డితనం. ఈ ప్రాపంచిక భోగాలన్నీ కూడా మనల్ని తీసుకెళ్ళి పతనం చేస్తాయి. ఈ అజ్ఞానంలో ఉండడం వల్ల మళ్ళీ అజ్ఞానంలో పడి ఆ ప్రాపంచిక సుఖాలలో పడి ఈ శరీర భోగమే సర్వస్వం అనుకుంటే అందులో పడి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇన్నా అగైన్, ఇహ సంసారే బహు దుస్తారే. దీన్ని దాటడం చాలా కష్టం. అంటే ఎలా దాటతామండి సముద్రాన్ని అంటే, పడవలో కూర్చోమన్నారు. పడవలో కూర్చో. ఇక్కడ పడవ ఏంటంటే గురువు నావికుడు అనమాట, నడిపేవాడు, పడవను నడిపేవాడు. పడవ అనేటువంటిది శాస్త్రం. ఆ శాస్త్రం అనే పడవలో కనుక కూర్చున్నామంటే గురువు అనేటువంటి నావికుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? గమ్యానికి తీసుకెళ్తాడు. లేకపోతే ఏమవుతుంది? కొండలకి, రాళ్ళకి, రప్పలకి కొట్టుకొని ఆ పడవ పగిలిపోతుంది అనమాట. మనిషి జీవితమే తునాతునకలైపోతుంది అంటారు.
అంధేన ఏవ నీయమానాహ. అందుకని ఒక మార్గదర్శనం చేసేటటువంటి గురువు ఉండాలి వ్యక్తికి, లేకపోతే ఈ జీవితాన్ని నడపడం అంత తేలిక కాదు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వస్తుందో, ఏ మూలంగా వస్తుందో మనకు తెలియదు అన్నారు. అందుకని ఈ జీవితం ఒక పండుటాకురాగా రాలిపోక ముందే బుద్ధిలో మనకి నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం కలగాలి. ఆ యొక్క శోకం నుంచి, దుఃఖం నుంచి విముక్తులం కావాలి. ఎందుకండి ఇంత చెప్పాలా? ఒకసారి మీరు చెప్తే సరిపోతుంది కదా అంటే, ఒకసారి చెప్తే గుర్తుండదు మనిషికి. ఎందుకంటే ఈ ఆకలి, దాహం, నిద్ర వీటన్నిటికి మనిషి తట్టుకోలేడు. అవి తప్పనిసరి. ఈ శరీర పోషణకే మనిషి ప్రాపంచికంగా, వ్యవహారికంగా వెళ్ళవలసి ఉంది. పొద్దున లేస్తే ఈ శరీరానికి ఎంత పోషణ చేయాలి? ఈ శరీరానికి రక్షణ కోసం ఎన్ని సమకూర్చుకోవాలి? ఆ సమకూర్చుకున్న వాటిని రక్షించుకోవాలి. ఇల్లు కట్టుకున్నా శరీర రక్షణ కోసం, దీన్ని కాపాడుకోవాలి కదా. భోజనం కావాలి కదా. వీటికే మన సమయం సరిపోతుంది. నిజమే కదా, వీటికే మన సమయం సరిపోతుంది. పొద్దున ఆకలి, మధ్యాహ్నం ఆకలి, రాత్రి ఆకలి, మళ్ళీ 10 గంటల నుంచి పొద్దున 6 గంటల దాకా నిద్ర, నిద్ర లేవంగానే ఆకలి, పొద్దున తిన్నాం కదా అంటే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి. వండుకోవాలి కదా, తెచ్చుకోవాలి కదా వస్తువులు. దీనికే మనకు సమయం సరిపోతుంది. చూసారా, ఈ లోపల మనకు ఎన్ని కోరికలు, ఎన్ని రాగాలు, ఎన్ని ద్వేషాలు, ఎన్ని తాపాలు, వీటితో సతమతం అయిపోతున్నాం. బంధువుల మూలంగా, మన ఫ్యామిలీ మెంబర్స్ మూలంగా ఎన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నాం. శరీరానికి ఏదన్నా అక్కడ చిటుక్కున కొంచెం ఏదన్నా అయితే ఇంక ప్రపంచమే బద్దలైపోయినట్లు ఉంటుంది. ఎక్కడో ఏమో అయిపోయింది అనుకుంటాం మనం. ఎంత భయంకరమైనటువంటి చూడండి శరీరం. కాబట్టి ఇది రాలిపోయే లోపల ఈ చిన్న విషయాన్ని మనం తెలుసుకొని ఎలా నియమనం చేసుకోవాలి, శరీరాన్ని, మనస్సుని కట్టుదిట్టం చేసుకుంటూ ఈ యొక్క సుఖాన్ని, ఆత్మసుఖాన్ని పొందాలి అనుకోవడం ఎంత కష్టం అని చెప్పి యమధర్మరాజా ప్రేయో మార్గంలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా నిందిస్తున్నారు, మూఢాహ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో 6వ మంత్రం, ఇక్కడి వరకు క్రిందటి క్లాస్లో చూసాం 6వ మంత్రం చదువుతాం. న సాంపరాయ ప్రతిభాతి బాలం, ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం, అయం లోకో నాస్తి పర ఇతి మానీ, పునః పునర్వశమాపద్యతే మే. ఈ శ్లోకంలో యమధర్మరాజు సమాధానమిస్తున్నారు. దేనికంటే అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అనే ప్రశ్న, 3వ ప్రశ్నకి నచికేతుడు అడిగాడు. మనిషి చనిపోయిన తర్వాత, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏదో ఆత్మ ప్రయాణిస్తుంది అని చెప్పి కొంతమంది అంటారు, ఏమీ ప్రయాణించదు, ఏమీ లేదని కొంతమంది అంటారు. దాని గురించి తెలియజేయవలసింది అని చెప్పి అడిగాడు. అలా అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇక్కడ చెప్తున్నారు యమధర్మరాజు. శాస్త్రం ఏం చెబుతుందంటే, పరలోకం ఉన్నది, స్వర్గలోకం ఉన్నది, పుణ్యకర్మలు గనక చేస్తే ఈ జీవుడు, ఈ జీవాత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళతాడు, ఉన్నతమైనటువంటి గతిని పొందుతాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. పరలోకం ఉన్నది అని, స్వర్గలోకం, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక ఇవన్నీ ఉన్నాయని చెప్పి శాస్త్రం చెప్పింది. వీటన్నిటికి వెళ్ళడానికి మార్గం ఏమిటి, సాధనం ఏమిటి కూడా శాస్త్రంలో చెప్పబడింది. మంచి కర్మలు కనుక చేస్తే, పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళతాడు, అదే కర్మలు ఉపాసనతో కనుక చేస్తే బ్రహ్మలోకానికి వెళతాడు. ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎవరు వెళ్తారు? ఆ జీవుడు. జీవుడెవరు? సూక్ష్మ శరీరం.
ప్రయాణిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కానీ ఈ మూఢులు లేరు వీళ్ళు. కింద శ్లోకంలో చెప్పినటువంటి ముందు శ్లోకంలో చెప్పినటువంటి స్వయం ధీరాహ పండితం మన్యమానాహ, మేమే పండితులం మేమే వివేకులం అనుకుంటారే వాళ్ళు చెప్తారట, అసలు పరలోకం ఎక్కడుందయ్యా? పరలోకం లేదు, ప్రయాణించేవాడు లేడు. ఇదన్నా చార్వాకులు అన్నమాట, చార్వాక ఫిలాసఫీ. ఎక్కడ పుట్టాడండి? చైనా అమెరికాలో పుట్టల చార్వాకుడు, ఇక్కడే. చార్వాకుడు కూడా ఇక్కడే పుట్టాడు, చార్వాక సిద్ధాంతం కూడా ఇక్కడే ప్రబలింది. ఇప్పుడు కూడా ఉన్నారు చార్వాకులు. చార్వాకులు అంటే ఎవరంటే, చారు అంటే స్వీట్ అన్నమాట, చాలా ప్లెజెంట్గా. వాక్ అంటే స్పీచ్, ఎవరి మాటలు అయితే ప్లెజెంట్గా ఉంటాయి, వినడానికి చాలా సొంపుగా ఉంటాయి. చారు వాక్, చార్వాక్ అయింది అది. వాళ్ళు చార్వాకులు అంటే ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు, చూసారా? ఫ్లవరీ లాంగ్వేజ్ మాటలకి భలే మాట్లాడతాడండి ఆయన అంటారు, చూసారా? మాటల దిట్ట, మాటలే పన్ను చేయడు. మాటల దిట్ట అంటే ఏమిటి? మంచి మంచి కబుర్లు చెప్తాడు, అరే ఇది చెయ్యరా అంటే నన్ను కాగా చెప్పవాకండి అంటాడు. చెప్పడం మాట్లాడడానికి వరకే చార్వాకులు అన్నమాట. బుద్ధితో ఆలోచించి లాజిక్గా విచక్షణ చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు. తాత్కాలికంగా ఆ టైంకి సుఖం అంతే. చారువాక్, చార్వాక్ అన్నారు, చార్వాకులు అన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏమంటారట వాళ్ళు? సాంపరాయ న ప్రతిభాతి బాలం. సాంపరాయ అంటే స్వర్గలోకం, పరలోకం. సాంపరాయ సాంపరాయ అంటే స్వర్గలోకానికి పొందడానికి కావలసినటువంటి సాధనం అని. సాంపరాయ వైదిక సాధనం, సంధ్యావందనం, అగ్నిగోహత్రం, ఎనీ పూజ పునస్కారం అన్నీ కూడా ఈ వైదిక మార్గంలో ఉండేవాళ్ళు పైలోకాలకు వెళ్ళడానికి చేస్తారు కదా, దాన్ని సాంపరాయ అంటారు. బాలం న ప్రతిభాతి. బాలం అంటే ఇక్కడ బాలుడు అని అర్థం. బాలుడు అంటే బాలులకు, బాలురకు, చిన్నపిల్లవాడికి. ఈ ధీరులు ఉన్నారు చూసారా, స్వయం పండితం మన్యమాన, మేమే వివేకులం మేమే తెలియగల వాళ్ళం అనుకునే వాళ్ళందరూ యమధర్మరాజు వాళ్ళని ఏమంటున్నాడంటే చైల్డిష్, చిన్న పిల్లవాడితో సమానం. వాడు పిల్లవాడికి ఏం తెలుస్తాడండి? 100 రూపాయలు నోటు ఇస్తే ఏం చేస్తాడు? నలిపి పారేస్తాడు. 500 ఇస్తే నలిపేస్తాడు. వాడికి ఏం తెలుస్తుంది వాల్యూ? పిల్లవాడికి తెలియదు కదా. వీళ్ళు కూడా అంతే. బాలం అంటే పిల్లలతో సమానం అనమాట. వాడికి ఎట్లాగైతే ఏమీ తెలియదో వీడు అంతే అని. బాలం అంటే పరిపక్వత లేని వాళ్ళు అని అర్థం. ఇమ్మెచ్యూర్ పీపుల్ అన్నారు. మనస్సు పరిణతి చెందని వాళ్ళు ఉన్నారు. మెంటల్ రిటార్డెడ్ కాదండి, బాగానే ఉంటారు. అంటే బుద్ధి పెరగవలసిన విధంగా పెరగలేదు. పెరగవలసిన విధంగా పెరగలేదు అంటే తెలుసుకోవలసింది తెలుసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత నేర్స్తే ఏమిటి, ఎంత చూస్తే ఏమిటి, ఆత్మవిద్య లేనప్పుడు ఆత్మవిద్య కానటువంటి విద్యలన్నీ కూడా అపరావిద్యలే, అవన్నీ విద్యలే కాదు అని చెప్పింది శాస్త్రం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు బాలం అన్నారు. చిన్నపిల్లవాడికి ఎట్లాగైతే ధర్మం అధర్మం ఇవన్నీ అర్థం కావు కదా, వీళ్ళకి కూడా అవేమీ అర్థం కాదు. పరలోకం ఏంటి, బ్రహ్మలోకం ఏంటి, భూవర్లోకం ఏంటి, సువర్లోకం, ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్తారు ఏమిటండి మాకు అంటారు వాళ్ళు. ప్రమాద్యంతం, ప్రమాదం అంటే ఏంటి, నిర్లక్ష్యం అనమాట. ప్రమాద్యంతం అంటే నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు అంటే లెక్క చేయకపోవడం అనమాట. శాస్త్రం శాస్త్రం కానీ, శాస్త్రం చెప్పిన వాక్యం కానీ, శాస్త్ర వాక్యాన్ని చెప్పే గురువును కానీ లెక్క చేయడం ఉండదు. అక్కడ ఎవరన్నా పండితుడు ఉంటే ఆయన, ఎవరన్నా బ్రాహ్మణ పిలక పెట్టుకున్న బ్రాహ్మణు ఉంటే అసలు లెక్క చేయడు. ఇంకా నిందిస్తారు కూడా, సన్యాసిని చూసినా స్వామును చూసినా
వీళ్ళందరూ అన్ప్రొడక్టివ్ అండి సమాజానికి, వీళ్ళుంటే సమాజం పైకి రాదంటాడు. అట్లాంటి రకం అన్నమాట మనిషి. మేధావులు, మేధా సంపన్నులు, జ్ఞానం, వైదికము, శాస్త్రము వాడికి ఇష్టమే ఉండదన్నమాట. ఆ గాలే పట్టదు. వాళ్ళు ప్రమాద్యంతం అంటే నిర్లక్ష్యం, నిర్లక్ష్య వైఖరి కలిగిన వాడు అని అర్థం. ఎటువంటి వాడు? నిర్లక్ష్యం ఉండడం వల్ల ఏమైంది? మూఢం ఉన్నారు, మోహంతో నిండి ఉన్నది వాడు మనస్సు. నిర్లక్ష్యం దేనివల్ల వచ్చింది? మోహం వల్ల వచ్చింది. మోహం దేనివల్ల వచ్చింది? మోహం అంటే ఏమిటండి? ఒకదాన్ని దాన్ని దానిగా చూడకుండా మరొక రకంగా చూడటం మోహం. డెల్యూషన్ అంటారు, డెల్యూషన్. అందుకనే మోహిని చూసారా, భస్మాసుర మోహిని వచ్చింది, మోహింపజేసింది భస్మాసురుణ్ణి. అట్లాగే మన బుద్ధి కూడా మన అజ్ఞానం చేత మోహింపబడిందనమాట. వీళ్ళందరూ కూడా మోహింపబడి, ఈ ప్రాపంచికమైన సుఖాల్లో మోహింపబడి, ఆ అజ్ఞానం చేత మూఢం అంటే మూఢులు అని అర్థం. మూఢుల్లో కూడా రకాలు ఉన్నారండి. అతి మూఢులు, మూఢులు, ఉత్తములు. మనుషుల రకాలు, మూఢుల్లో రకాలు కాదు, మనుషుల్లో రకాలు చెప్దాం. ఓకే, అతి మూఢులు అంటే ఏమిటి? ఇర్రిలీజియస్ పీపుల్ అని అర్థం. ఇర్రిలీజియస్లీ మెటీరియలిస్టిక్, ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. రిలీజియన్ అనేటువంటి విభూతి ఉండదు, ముఖాన బొట్టు ఉండదు, సంధ్యావందనం ఉపనయనం అయి ఉంటే ధన్యం ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు. ఒక రిలీజియస్ ఇదే పక్కాదే ఉండదు మనిషి దగ్గర. దేవుడిని చూసి నమస్కారం చేయాలని కూడా అనిపించదు. ఇర్రిలీజియస్ మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు వీళ్ళని. అసలు రిలీజియన్ ఎందుకండి? అది ఒక మత్తు మందుట. రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం, అదొక శక్తి ఉన్నారు జనం. అసలు ఈ రిలీజన్ వైపు మనుషులు పాడైపోతున్నారండి రిలీజన్ వల్లనే. ఎందుకు అసలు రిలీజన్? ఎందుకు మనకు దేవుడు? ఎందుకు పూజలు? ఎందుకు అవసరమే లేదు కదా అనేవాళ్ళు ఉన్నారు. ఇర్రిలీజియస్లీ మెటీరియలిస్టిక్ వీళ్ళని ఏమంటుంది శాస్త్రం అంటే అతి మూఢులు అంటుంది. అతి మూఢులు, మరి మూఢులు ఎవరండి అన్నారు? రిలీజియస్లీ మెటీరియలిస్టిక్. రిలీజియస్గా ఉంటారు, ఆ గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, పునస్కారాలు చేస్తూ ఉంటారు, కానీ బుద్ధి పనిచేయదు, తెలివితేటలు ఉండవు, ఆలోచన ఉండదు. గుడ్డి నమ్మకం అనమాట, గుడ్డి నమ్మకంతో పనిచేస్తూ ఉంటారు. గుడ్డి భక్తి అంతా బ్లైండ్ బిలీఫ్ అనమాట. ఆ నమ్మకాలతోనే వాళ్ళ జీవితం అంతా, ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ అది పట్టుకొని ఇంకా ఆడుతూ ఉంటారు. రాహు, కేతు, శనిగ్రహం అదేమిటి అంటేను పేర్లో స్పెల్లింగ్ మార్చుకుంటాడు. అక్షరాల్లో పేర్లో ఈ అక్షరం మారిస్తే నీకు కలిసి వస్తుంది అంటాడు. అది ప్రొనౌన్సియేషన్కే కష్టం. న్యూమరాలజీ, వాస్తు, ఇవన్నీ డామినేషన్లో ఉన్నాయండి. వీళ్ళంతా మూఢులు అనమాట. ఎవరు? రిలీజియస్లీ మెటీరియలిస్టిక్. వాస్తు మీద నమ్మకం ఉంది, జ్యోతిషం మీద నమ్మకం ఉంది, న్యూమరాలజీ మీద నమ్మకం ఉంది. ఆ రాయి పెట్టుకో, ఈ రాయి వేసుకో, మంచి కలిసి వస్తుంది అన్నాడు. వేసుకున్నా కూడా ఏం కలిసి రావట్లేదండి అన్నాడు. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడ ఉంది, రాయిలో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అక్కడికి పోయి ఇక్కడికి పోయి అని చెప్తుంటారు వీళ్ళందరూ. రిలీజియస్ పర్సనే కానీ బుద్ధి పనిచేయడం, అన్నీ మూఢనమ్మకాల్లో పడి కొట్టుకుంటూ ఉంటే సమయం అంతా దానికి ఉపయోగిస్తున్నాడు. వీళ్ళు మూఢులు, అతి మూఢుల్లో నుంచి మూఢులకు వచ్చామండి. తర్వాత స్పిరిచువల్లీ మెటీరియలిస్టిక్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ప్రైమరీ, మెటీరియల్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సమ్ ఎక్స్టెంట్. మెటీరియలిస్టిక్ వరల్డ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ద బాడీ. వాట్ ఈస్ ద ప్రైమరీ? ఆధ్యాత్మిక జీవనం. వాళ్ళు ఉత్తములు అన్నారు. మీలాంటి వాళ్ళు రూపం ఏంటి? శాస్త్రం చదువుతూ ఆ గురువు యొక్క మార్గదర్శనంలో ఉండే వాళ్ళు ఉత్తములు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. వీళ్ళేమిటి ఇక్కడంటే? మూఢులు, అతి మూఢులు, ప్రమాద్యంతం మూఢం. ఈ మోహం అంతా ఎందుకు వచ్చిందండి వీళ్ళకంటే? విత్తమోహేన. విత్తం అంటే ధనం. ఆ ధనం ధనంధకారం అంటారు సార్. ధనం ఉంటే కళ్ళు కప్పేస్తుంది. ధనం అది వచ్చిన తర్వాత మదం. ధనం, మదం, అంధకారం. ధనమదాంధ తామసం అన్నారు. ఎప్పుడైతే ధనం వస్తుందో కళ్ళు కనపడవుట. అసలు మామూలుగానే ఇక్కడెక్కడో పైన ఉంటాయి ఇంక కళ్ళు. మనిషికి ఆ ధనం అనేటటువంటిది, పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి,
ఇవన్నీ కూడా మనిషిని కళ్ళు మూసుకునేటట్లు చేసేస్తాయి. కళ్ళు మూసుకోవడం అంటే కళ్ళు తెరిచే ఉంటాడు, బుద్ధి పనిచేయదని అర్థం. ఆ ధనం అనేటువంటిది ధన పిశాచి అంటారు, చూసారా? మనమే ధన లక్ష్మి అని అంటాము. చూడండి, ధన లక్ష్మి అని అంటాము, ధన పిశాచి అంటాము. ఇప్పుడు ధన పిశాచియా లక్ష్మియా? కాబట్టి ధనం పిశాచి లక్ష్మి అనేటువంటిది మనం ఇచ్చేటటువంటి యాప్టిట్యూడ్ అన్నమాట, మన యొక్క భావన. మంచి ధనాన్ని మంచి కార్యాలకి ధర్మ కార్యాలకి ఉపయోగిస్తే అది లక్ష్మి, అదే ధనం. అట్లా కాకుండా ధనాన్ని కూడబెట్టుకుంటూ తన స్వార్థం కోసమే, తన కోసమే అని చెప్పి మిగతా వాళ్ళని బాధ పెడుతూ కూడా ధనాన్ని అదంటారు గ్రాపింగ్ అనమాట, ఆ జలగ పట్టినట్టు పట్టుకుంటాడు అనమాట. పైసా కూడా బయటికి తీయడు, ఎవరికి దానం చేయడు. మనిషి దానం చేయాలంటే మనసే రాదు. అదేంటంటే ధన పిశాచం అంట. కాబట్టి ధనం తనకు తానుగా మంచిది కాదు, చెడు కాదు. కాబట్టి మనం చూసేటువంటి విధానం, మనం ఉపయోగించేటటువంటి విధానం ఉన్నారు. శాస్త్రం చెప్తుంది నిజమైన ధనం ఏమిటంటే ఎవరైతే దానం చేస్తాడో వాడి ధనమే ధనం అన్నారు. అది నిజమైన ధనం అంట. అందుకని ధనం ఉన్నప్పుడే దాన్ని మంచి కార్యాలకు ఉపయోగిస్తే అది ధనం కీర్తిని తెచ్చిపెడుతుంది అన్నారు. అది పొయ్యే లోపల చెంచలం కదా, అది పొయ్యే లోపల కీర్తి సంపాదించి పెట్టుకోవాలి, ధర్మాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి చెప్తారు. ఇక్కడ విత్త మోహేన, విత్తం అంటే ధనం, మోహం అంటే మోహం చేత, ఆ ధనమోహం చేత, ధన వ్యామోహం చేత విత్త మోహేన మూఢం, వాళ్ళ మనసులు మోహింపబడినాయి ధనం చేత. అందుకనే ఆ ధనం కోసమే చూడండి, రక్త సంబంధమైనటువంటి చెల్లి అక్క తమ్ముడు అన్నాలన్నీ కూడా బంధాలు తెగిపోతున్నాయి కదా ఆ ధనం వల్ల. తండ్రి తల్లి ప్రేమ కూడా దూరం అయిపోతుంది కదా ధనం వల్ల. చూసారా ఏం చేస్తుంది ధనం? అది పిశాచే కాదా? తండ్రిని దూరం చేసే ధనం పిశాచి, తల్లిని దూరం చేసే ధనం పిశాచి, అక్కయ్యని కానీ తమ్ముడిని సోదరుణ్ణి దూరం చేసేటువంటి ధనం, ధనం మూలంగా దూరం అయిపోవడం అన్నమాట. ధన కారణంగా ఏ ధనమైనా కావచ్చు, ఇంటి రూపంలో ధనం ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు, ల్యాండ్ రూపంలో ఉండొచ్చు, భూ రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ ధనం ఎప్పుడైతే మన బంధాన్ని దూరం చేస్తుందో అది ధనం కాదు, అది పిశాచి అంట, లక్ష్మి కాదు అది. అందుకని ఎప్పుడు లక్ష్మి అంటే వరలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్మిలు ఉన్నాయి కదండి, విజయలక్ష్మి, ఇవన్నీ ఎప్పుడైతే ధర్మ కార్యాలకి నా పిల్లలు సహాయం చేస్తారో వాళ్ళందరూ సంతాన లక్ష్మి. ఎప్పుడైతే ధాన్యం అంతా కూడా నేను పరులోకి ఇస్తూ నేను భుజిస్తూ ఉంటానో అది ధాన్యలక్ష్మి. ఎప్పుడైతే నా శక్తిని నేను అవతల వాళ్ళకు ఉపయోగిస్తూ ఉంటానో ఆ లక్ష్మి వీర్యలక్ష్మి. లేకపోతే బిన్ లాడిన్ లాగా వాడికి ఉంది శక్తి, వాడి ఏదైనా లక్ష్మి వీర లక్ష్మియా? పైశాచిక లక్ష్మి అని శక్తి ఉన్నది, వీరలక్ష్మి ఉంది, కానీ అది లక్ష్మి కాదు. అదేవిధంగా ఇక్కడ డబ్బు మోహంలో పడిపోయి ఏమంటారట వాళ్ళు అనేది ఏమిటంటే, ఈ మోహం వల్ల వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటంటే, అయం లోకః పరః న అస్తి. అయం అంటే ఈ అని అర్థం, ఇటువంటి ఈ యొక్క లోకం భూలోకం కంటే, పరః అంటే వేరైనటువంటిది, లోకం మరొక లోకం న అస్తి లేదు. ఎక్కడయ్యా స్వర్గలోకం ఉందంటావు, పాతాళ లోకం అంటావు, నువ్వు చూసావా అని అడుగుతాడు. లేదయ్యా శాస్త్రం చెప్పిందంటే, ఎవరు శాస్త్రం చెప్పింది, ఎవరు రాశారు శాస్త్రం, మీ తాతగారు రాశారా? నాకు తెలియదు అయ్యా, మరి ఎందుకు మాట్లాడతావు అంటాడు. ఎందుకు ఇట్లాంటి కబుర్లని చెప్తావు, నా దగ్గర కాకమ్మ కబుర్లు అంటాడు. ఏం మాట్లాడతావు వాళ్ళ దగ్గర? అందుకని వాళ్ళ దగ్గర మాట్లాడకుండా మెదలకుండా ఉండడం బెటర్. వితండ వాదం అంటారు దీన్ని, వితండ వాదం. ఏంటంటే ఆ లోకం ఈ లోకం అంటే ఉన్న కనపడుతున్న లోకం ఒక్కటే భూలోకం. అయం లోకః పరః, ఈ లోకానికంటే వేరైనటువంటి లోకం న అస్తి లేదు. ఆ మాట ఎందుకన్నాడు, దేని మూలంగా అన్నాడంటే విత్తమోహేన మూఢం. ఈ ధనం పిశాచం పట్టింది కదా, ధనం కోసమే ప్రపంచం ఇది, ఈ ప్రపంచంలో ఈ ధనమే నాకు. అందుకని బిలియన్ బిలియన్ డాలర్స్, కోటీస్
కరోడు పతి ఇస్తున్నారు చూసారా, బిలియనేర్స్ మిలియనేర్స్. వాళ్ళకేం తెలుస్తుందండి ఇంకా ఇవన్నీ? వాళ్ళ దగ్గర మాట్లాడితే పోవయ్యా అంటారు, నీకు సంపాదించడం జాత కాదు అందుకని ఇవన్నీ మాట్లాడతా అంటాడు. నీ దగ్గర ఏముంది, పెద్ద పైసా ఉంది, నీ దగ్గర ఏం డబ్బు ఉంది, నువ్వు ఎందుకు పనికొస్తావు, ఎందుకు కొరగావు అంటారు. డబ్బు లేకపోతే ఏముందండి ప్రపంచంలో అనే రకాలు వాళ్ళు. విత్తమోహేన బికాస్ ఆ డబ్బు వ్యామోహంలో పడి ఆ డబ్బు మూలంగా శారీరక సుఖాలను అనుభవిస్తూ వాళ్ళు ఏం చెప్తారు, ఈ లోకానికంటే వేరే లోకం లేదు, ఎట్లాగైనా జీవించవచ్చు, ఏమైనా తాగచ్చు, ఏమైనా తాగు, ఎట్లన్నా ఉండు, ఎలా అన్నా తిను. కామవాద కామభక్ష కామాచారి అన్నారు, నీకే తినాలనిపిస్తే అది తిను, నాలుగు కాళ్ళవి తిను, రెండు కాళ్ళవి తిను, కాళ్ళు లేనివి కూడా తిను, అన్నీ తిను. నీకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనుకుంటారో అలా వేసుకో, అసలు వద్దనుకుంటావో వద్దనుకుంటే దానికి సిద్ధమే. ఐఎమ్ హ్యావింగ్ ఫ్రీడమ్ అంటాడు అదే ఉంటే. నువ్వెవరు మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ ఉందంటాడు. అంతటికి వెళ్ళిపోతుంది వాడ మనిషి సుఖం అనేటువంటిది. ఆ డబ్బు మోహం వ్యామోహంలో ఈ లోకానికంటే వేరే లోకం లేదు, ఎందుకంటే వేరే లోకం ఉంటే మళ్ళీ ట్రావెల్ ఉంటుంది కదా, అటువంటిది ఏమి లేదు, పుణ్యము లేదు, పాపము లేదు. ఇది మాని అన్నాడు. ఈ విధంగా ఆలోచించి, మాని అంటే ఈ విధంగా ఆలోచించేవాడు. మన్ను ధాతు, మన్ అంటే ఏమిటి, మనస్సు చేత ఆలోచించేవాడు మాని. ఈ విధంగా ఆలోచించేవాడు ఏమవుతుంది, శాస్త్రం వదిలిపెడుతుందా ఏమిటి, నువ్వు లేవన్నంత మాత్రాన ఏమవుతుందన్న, ఏమీ కాదు, మే వశం ఆపద్యతే. మే వశం, నా వశంలో పడిపోతాడు నచికేత. ఈ వ్యక్తి ఎవరైతే ధన వ్యామోహంలో పడిపోయి పుణ్య పాపాలు లెక్క చేయకుండా శరీరమే పరమావధిగా, శరీర సుఖాలే పరమావధిగా జీవిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ పునః పునః నా వశం అంటే ఏమిటి, మృత్యు వశం అవుతూ ఉంటాడు అని అర్థం. ఇక్కడ నా వశం అంటే ఏమిటి ఎవరు చెప్తున్నారు, యమధర్మరాజు. నా వశంలో పడిపోతాడు అంటే ఏమిటి అర్థం, మృత్యు పాశంలో పడిపోతాడు అని అర్థం. పునః పునః మే ఆపద్యతే అంటే నా దగ్గరికి వస్తూ ఉంటాడు, యమలోకానికి వస్తూ ఉంటాడు. హీ కమ్స్ టు మీ అని అర్థం. మే వశం అంటే ముసలితనం, మరణం. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఎందుకు ఆ లోకాలు లేవు అని అంటున్నారంటే, నేను చూడలేదు కదండి, చూడండి ఉన్నదని నేను ఎలా చెప్తాను, నేను చూడలేదు కాబట్టి లేవు అంటాడు. మనం ఏం చెప్తాం, చూడకపోయినా కూడా శాస్త్రం చెప్తోంది కాబట్టి శాస్త్రం వేదవాక్కు దైవవాక్కు కనుక నమ్మాలి అంటాం మనం. నేను నమ్మనంటాడు, నేను చూసిందే నమ్ముతానంటాడు. మనం కూడా అడగచ్చు, నీ కళ్ళు నువ్వు చూస్తున్నావా, చూసిందే నమ్ముతానన్నావు, నీ కళ్ళు నువ్వు చూడలేదు కదా, మరి నీ కళ్ళు ఉన్నాయా లేవా, నా కళ్ళు ఉన్నాయన్నాడు. నువ్వేమన్నావు ఇందాక, నేను ఏదైతే చూస్తానో అదే నమ్ముతానన్నావు, నీ కళ్ళు నువ్వు చూడలేదు కదా, మరి ఎలా నమ్ముతావు. సరే లాజిక్ పడిపోయింది అక్కడ. ఇట్లా ఎన్నో చెప్పచ్చు ఉదాహరణలు, ఇవన్నీ వస్తాయి ఇంక రాను రాను ఉపనిషత్తుల్లో. మనం ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే అదే కంట స్టాండ్ విత్ స్టాండ్, ఆ సమయానికి ఆ మాట చెప్పేసి తప్పించుకుంటూ పోతుంటాడు వాడు. ఎవరికి నష్టం, ఎక్కడికి పోతాడు, మృత్యువు దగ్గరికి పోతాడు అని యమధర్మరాజు చెప్తున్నాడు. నా దగ్గరికి వస్తాడు, ఎక్కడికి పోతాడు, నన్ను తప్పించుకొని పోలేరు ఎవరు అన్నాడు. ఆ మృత్యువుని ఎవరు తప్పించుకోలేరు. ఎప్పుడు, ఒకసారి రెండుసార్లు పునః పునః ఆ జ్ఞానం వచ్చే వరకు మళ్ళీ 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 మళ్ళీ. అందుకని మన వాళ్ళు గరుడ పురాణంలో ఇవన్నీ రాస్తారు, ఇక్కడి నుంచి జీవుడు ఏర్త చేస్తాడు, అక్కడి నుంచి ప్రయాణిస్తాడు, అందులో వాళ్ళు అక్కడ బాండీలో నూనె అంతా వేసి ఏ పనులు చేసిన వాళ్ళకి ఏ పనిష్మెంట్లు అవన్నీ చూపిస్తారు. ఎక్కడ అనుభవించక్కర్లేదు, ఇక్కడే అనుభవిస్తూ ఉంటాడు. ఆ సుఖాలు కష్టాలు దుఃఖాలన్నీ కూడా ఇక్కడే. కాబట్టి చేసిన కర్మ ఫలం అనుభవించకుండా ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. బౌండ్ టు ఎక్స్పీరియన్స్. తర్వాత శ్లోకం, శ్రవణాయాపి బహుభిర్ యోన లభ్యః ష
శృణ్వంతోపి బహవో యన్న విద్యుః. ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. విద్యా మహిమని గురించి చెప్తున్నాడు. చాలా ముఖ్యమైన మంత్రాలు ఇవన్నీ కూడా, చాలా చాలా ముఖ్యమని చెప్పచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ ఆఫ్ట్ కోటెడ్ వర్స్. ఇదే శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవన్యత్ శృణోతి. వినిపిస్తుంటాడు అదే శ్లోకాన్ని, అట్లాగే బాడీ లిఫ్ట్ అనమాట, కొంచెం అక్కడక్కడ మార్చాడు. ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ చాన్యత్ అని చెప్పి ఆ శ్లోకం, ఇదే శ్లోకం అనమాట. అక్కడ ద మ్యాక్సిమం శ్లోకాస్ భగవద్గీతలు అన్ని కఠోపనిషత్తుల నుంచి తీసుకున్నవి కృష్ణ పరమాత్మ. విద్యా మహిమ ఎటు, ఏ విద్య? ఆత్మవిద్య మహిమ. ఆత్మవిద్య యొక్క గొప్పతనం ఏమిటి? ఇప్పుడు ఇక్కడకి ఎందుకు వస్తున్నాం మనం? ఏ విద్య నేర్చుకోవడానికి వస్తున్నాం? కెమిస్ట్రీయా, ఫిజిక్సా, బాటనీయా, జువాలజీయా, మ్యూజిక్ డాన్స్ అన్న? ఆత్మవిద్య, దాన్ని వేదాంతం అంటాం. ఏంది పెద్ద వేదాంతం మాట్లాడతాం అంటారు? వేదాంతం అంటే ఆత్మవిద్య అని అర్థం. ఆత్మవిద్యనే యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు యమధర్మరాజు? శ్రవణాయాపి శ్రవణాయ అపి బహుభిహి యహ న లభ్యః. యహ ఆత్మ, ఈ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏ ఆత్మ? సచ్చిదానంద ఆత్మ, ప్రయాణం చేసే ఆత్మ కాదు. అది చిన్న ఆత్మ, ఇది పెద్ద ఆత్మ. చిన్న ఆత్మ అంటే జీవాత్మ. ఆ జీవాత్మే ఈ పరమాత్మ అని తెలుసుకుంటే జ్ఞానం, తెలుసుకోకపోతే జీవాత్మగానే ప్రయాణిస్తూ ఉంటాడు, ఇంకొక శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. అందుకని క్రిందటి శ్లోకం వల్ల మనకేం తెలిసింది ఇప్పుడు? పరలోకం అనేటువంటిది ఉన్నది, లేదు అనేవాళ్ళంతా మూఢులు. పరలోకం ఉన్నది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాడు యమధర్మరాజు. ఇందాకేమన్నాడు, అడిగాడు అర్జున నచికేతుడు, ఏదో ప్రయాణిస్తుందంటారు, ఆ ప్రయాణించేది ఏమిటి? ఉన్నదా అన్నాడు. ప్రయాణిస్తుంది నాయన, ఆ సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది. ఆ చేసిన పుణ్యం పాపం కర్మల ప్రకారం కొంతకాలం ఉండి ఆ మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్పి, తర్వాత ప్రయాణించినటువంటిది ఒకటి ఉంది అది సచ్చిదానంద ఆత్మ. దాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో, మన తత్వబోధ లాంగ్వేజ్లో? ఒరిజినల్ కాన్షియస్నెస్, బింబ చైతన్యం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ. ఈ శరీరంలో ప్రతిబింబ రూపంగా ఉన్నది ఈ జీవుడు కనుక అది నాన్ను ప్రతిబింబమే. అసలు నా రూపం బింబ ఆత్మ అని తెలుసుకుంటే జ్ఞానం, తెలుసుకోకపోతే ఈ ప్రతిబింబం నేను జీవుణ్ణి, జీవుణ్ణి, పాపం పుణ్యాలు ఇవన్నీ ఉన్నాయి, స్వర్గలోకం ఉంది, పుణ్యం చేయాలి, నేను మిగతా లోకాలకు వెళ్ళాలనుకుంటే బింబ ప్రతిబింబాత్మగానే ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంటాడు. ఇలా కఠోపనిషత్తు పూర్తిగా చదివి జ్ఞానం వచ్చి అర్థం చేసుకుంటే ఏమిటి, నాకేమిటి ప్రయాణం ఏమిటి, ప్రతిబింబం ఎక్కడుంది అసలు, బింబం లేకుండా కదా ప్రతిబింబం, బింబం లేకుండా ఉండగలదు ఉంటుందా? కాబట్టి సూర్యుడు బింబం, సూర్యుడు యొక్క ప్రతిబింబం ఎందులో పడింది? అద్దంలో పడింది. అద్దం ఉన్నంతకాలం ఈ ప్రతిబింబం ఉంటుంది. అర్థమైందా? ఈ ప్రతిబింబం నిజమా, ఆ బింబం సూర్యుడు నిజమా? ఈ ప్రతిబింబం లేకుండా సూర్యుడు ఉండగలడా లేడా? కానీ సూర్యుడు లేకుండా ప్రతిబింబం ఉండగలదా? ఉండలేదు. కాబట్టి ఈ శరీరం అనే అద్దంలో, శరీరం ఒక ఫ్రేమ్ అండి, ఆ ఫ్రేమ్లో ఒక అద్దం ఉందండి. ఆ అద్దం అనేటువంటి సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరంలో
అంతటా వ్యాపించి ఉన్నటువంటి సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. ఆ అద్దం కనుక పగిలిపోతే ఏమవుతుంది ప్రతిబింబానికి? సూర్యప్రతిబింబం కూడా పగిలిపోతుంది. సూర్యప్రతిబింబం చిన్న చిన్నగా ప్రతిబింబంలోకి వెళ్ళిపోతుందా, ఏమవుతుంది? ఆ ప్రతిబింబం అనే మాట పోతుంది. ఏమవుతుంది? సూర్య ప్రతిబింబం అనే మాట తొలగిపోతుంది. బింబం అలాగే ఉంటుంది. సూర్యబింబం ప్రతిబింబం లేకపోయినా ఉంటుంది, ఉన్నా కూడా ఉంటుంది. కానీ ప్రతిబింబం సూర్యుడు లేకుండా ఉండలేదు, ఈ అద్దం లేకుండా ఉండలేదు. చూసారా? అదే విధంగా ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం అనే ఫ్రేమ్లో మనస్సు అనే అద్దం, సూర్యుడనే ఆత్మ, అంతటా వ్యాపించినటువంటి ఆత్మ ప్రతిఫలిస్తున్నాడు. ప్రతిఫలిస్తున్నప్పుడు ఏమైంది జీవుడు? ఆ ప్రతిఫలించేటప్పుడు ఆ చైతన్యం వచ్చి నేను 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 అంటుంది. శరీరంతో తాదాత్మ్యం అయిపోయి శరీరం నేను అనుకుంది. అసలు ఆత్మ లేకపోతే ఈ ప్రతిబింబం ఎక్కడుంది? శరీరం మనస్సులో, జడ మనస్సు, జడ శరీరం. శరీరం పోయిన తర్వాత కూడా ఏమవుతుంది? ఈ మనస్సు ఫ్రేమ్ పోయినా కూడా అద్దం ఉందనుకోండి, ప్రతిఫలిస్తుందా లేదా? ఫ్రేమ్ పోయింది, ఈ అద్దాన్ని ఒకదానికి వేలాడదీయాలంటే ఏం కావాలి? ఫ్రేమ్ కావాలి. ఆ అద్దంలో సూర్యుడు ప్రతిబింబం ఫలిస్తూనే ఉంటుంది. శరీరం అంటే ఫ్రేమ్ అనేటువంటి శరీరం పోయినా కూడా ఈ అద్దం అనే మనస్సులో ఆత్మ ఉన్నది. మళ్ళీ ఇంకొక ఫ్రేమ్లో ఫిట్ చేస్తాం ఆ అద్దాన్ని. ఒరే, ఈ అద్దం ఫ్రేమ్ పాడైపోయిందిరా, ఈ అద్దాన్ని ఇంకో దాంట్లో బిగించు అంటాం. అదేవిధంగా ఈ ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ మనస్సున్నదే, ఈ ఫ్రేమ్ అనేటువంటి శరీరం పోయినా కూడా మళ్ళీ వెళ్ళి ఇంకొక శరీరంలో చేరుతుంది. కానీ ఎవరైతే ఈ కఠోపనిషత్తు చదువుతారో, జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళు అసలు ఈ ప్రతిబింబించేటటువంటి ఈ ఆత్మ నిజం కాదు, నిజం కాదు. ఎందుకని? ప్రతిబింబం నిజమా? ప్రతిబింబం నిజమండి. ప్రతి అన్నాం చూసారా, ఈ ప్రతిబింబం అసలు స్వరూపం ఎక్కడుంది? అంతటా వ్యాపించినటువంటి బింబ ఆత్మ. ఇప్పుడు నేను ఆత్మనే ఈ బింబాన్ని, ప్రతిబింబాన్నే బింబ ఆత్మ. ఇట్లా బింబ ఆత్మని నేను తెలుసుకున్న తర్వాత ఈ మనసు ఉంటే ఏమిటి, శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత, మనసు ఉంటే ఎంత, పోతే ఎంత అండి? సూర్యుడు బింబం అని తెలిసిన తర్వాత ఈ ప్రతిబింబం ఒక లెక్క? ఈ జ్ఞానాన్ని పొందడం చాలా కష్టము అని చెప్తున్నాడు యమధర్మరాజు. ఆశ్చర్య శ్రవణాయాపి, వినడానికి కూడా చాలామందికి అవకాశం లేదు, వినే అవకాశం లేదు చాలామందికి. గురువు ఉండాలి కదండి చెప్పడానికి, వినడానికి మనకు ఆస్కారం ఉండాలి కదా. శ్రవణాయ, వినడం కోసం కూడా బహుభిహి యహ నలభ్య, వినడానికి కూడా చాలామందికి ఇది లభించదు అన్నాడు. నెంబర్ వన్, శృణ్వంతోపి బహవహ యం న విద్యుహు. ఏదో టీచర్ ఉన్నారు పక్కనే సందులో, మన పక్కనే ఇంటి పక్కనే అక్కడెక్కడో జరుగుతోంది చెప్తున్నారు అని చెప్పి పోయిద్దామని చెప్పి ఏదో వచ్చి కూర్చున్నాడు. శృణ్వంత అన్నారు. శ్రీడిషాయి హాల్కి వచ్చి కూర్చుని కూర్చోగానే కాసేపటికి శృణ్వంత అపి నా విద్యుహు. ఏమిటండి పాప, స్వామిని కొంచెం అప్పుడప్పుడు ఎబో హెడ్ పోతూ ఉంటారు, అర్థం కావడం లేదు అన్నాడు. నేను చెప్పలేదండి, యమధర్మరాజు చెప్తున్నాడు. శృణ్వంత అపి నా విద్యు, వింటారు పాపం వచ్చి కూర్చొని గంటల తరబడి, నెలల తరబడి, మాసాల తరబడి, సంవత్సరం తరబడి, దశాబ్దాలు, 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉంటారు, 20 సంవత్సరాల నుంచి వింటూనే ఉంటారు. నలభ్య, ఈ ఆత్మని తెలుసుకోలేరు. వినడమే కష్టం, అరుదు, రేర్ అన్నమాట. చెప్పేవాడు ఉండాలి కదండి, కష్టం. చెప్పేవాడు ఉన్నారు, వెళుతున్నావు, వింటున్నాడు. ఆయన అర్థమైందంటే
శృణ్వంతోపి విన్నప్పటికీ కూడా శృణ్వంత అపి యం న విద్యు, ఈ ఆత్మని తెలుసుకోలేరు. మరి ఇంకెందుకండి క్లాసుకి వద్దంటారా అన్నాడు. ఎందుకు అర్థం కాలేదు విన్నప్పటికీ కూడా? మూడోలైన చెప్తున్నాడు, ఆశ్చర్యో వక్త. వక్త అంటే అట్లా చెప్పేటటువంటి టీచర్. వక్త అంటే ఎవరు? మాట్లాడేటువంటి, ఈ ఆత్మని గురించి మాట్లాడేటువంటి గురువు, ఆచార్యుడు. వక్త ఆశ్చర్య, ఎందుకంటే కాకమ్మ కబుర్లని చెప్పిపోతాడు. రే, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఆత్మాయ అంత సర్వస్వం అని చెప్తాడు. నువ్వు ఆత్మ అని చెప్పడు, తత్వమసి అని చెప్పడు. ఆత్మ ఎక్కడో ఉంది, ఆత్మ అంతా వ్యాపించి ఉంది, నీలో ఉంది, నాలో ఉంది అంటాడు. నీలో ఉంది, నాలో ఉంది, ఎందుకంటే ఆత్మ అంతటా ఉంది కాబట్టి నీలో ఉండి ఉండాలి, నాలో ఉండి ఉండాలి. ఈయన కూడా వక్తేనండి, ఆయన కూడా ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా నిజమైన వక్తులు ఎవరండి? నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో ఆ వెతికేవాడే ఆత్మ అని చెప్పగలిగేటువంటి వక్త కావాలండి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండి ఏ వ్యక్తి అయితే ఆత్మని తానుగా గ్రహిస్తాడో ఆయన బ్రహ్మనిష్ఠుడు. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మనిష్ట. ఆత్మ ఎక్కడో ఉందో అది ఎప్పుడో పొందుతావు కాదు, ఆత్మను చూస్తావు, ఎప్పటికైనా చూస్తావు. నా అనుగ్రహం ఉంది కదా నీకు. కుండలిని ధ్యానం చేసేవాళ్ళు, జపధ్యానం చేసేవాళ్ళు, రకరకాల మహిమలతో, సిద్ధులతో ఏంటి ఆత్మను చూపిస్తాట. ఎందుకంటే మనకు అన్నీ చూసే అలవాటే కదండి, ఆత్మని కూడా చూస్తాం అనేటువంటిది. అందుకని గురువు గారు కూడా పాపం, నువ్వు కూడా ఆత్మ దర్శనం అవుతుంది నీకు, నేను బ్లెస్ చేస్తున్నాను కదా. యమధర్మరాజు అంటున్నాడు, నచికేత, ఈ ఆత్మని గురించి ఎవరైనా సరిగా చెప్పగలిగితే ఆశ్చర్యం అన్నాడు. ఎందుకంటే అసలు వాడికి అర్థం కాదు ఫస్ట్, ముందు గురువుకి సంప్రదాయంగా చదివినప్పటికీ అర్థం కాదు. పూర్వజన్మ పుణ్యం ఉండాలి, దానికి ఎన్ని జన్మ జన్మ జన్మల సంస్కారం ఉంటేనే ఆ తాత్పర్యం పరిపూర్ణంగా అర్థమవుతుంది. గురు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర కృప ఉండాలి, ఆత్మకృప ఉండాలి, శాస్త్రకృప ఉండాలి. అలా ఉన్నప్పుడే చెప్పగలడు, తానుగా తెలుసుకుంటాడు ఆత్మని, శిష్యుడికి కూడా బోధిస్తాడు. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఆత్మని చూడాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఆగిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఎ కాగ్నిషన్ అన్నారు. నేను ఆత్మ అనే జ్ఞానం అక్కడే క్లాసులోనే అహం బ్రహ్మాస్మి అని చెప్పించగలిగినటువంటి వక్త ఎవరైనా ఉంటే గురువు శిష్యుడి చేత చెప్పించగలగాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్పించగలిగే గురువు ఎవరైనా ఉంటే నచికేత, ఆ గురువు ఆశ్చర్యకరమైన విషయం, వండర్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ వండర్ అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఎవరు ఉండరు అని. చాలా రేర్, వెరీ వెరీ డిఫికల్ట్. ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు చెప్పేవాళ్ళు, కానీ అందరూ ఈ విధంగా చెప్పలేరు, అసలు విషయాన్ని చెప్పరు. వాళ్ళకున్న అజ్ఞానాన్ని, ఈయనకున్న అజ్ఞానాన్ని మొత్తం కలిపి మిక్స్ చేసి మనకు ఎప్పటికైనా మోక్షం వస్తుంది ఈ జీవితంలో, ఎప్పటికైనా రావడం ఏమిటి అసలు, ఇప్పుడు యు ఆర్ ఆల్ రెడీ బ్రహ్మన్. చదువుతూ ఉండండి వచ్చేస్తుంది మోక్షం. చదువుతుంటే మోక్షం రావడం ఏమిటి? ఇట్ ఇస్ ఎ సిద్ధ వస్తు, యు ఆర్ ఆల్రెడీ ముక్త. నువ్వు ఆత్మానే అయి ఉన్నావు ఇప్పుడే అని చెప్పగలగాలి గురువు. ఎప్పుడో ఆత్మను పొందడం కాదు, నౌ హియర్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ బ్రహ్మన్ అని ఎప్పుడు చెప్పగలడు గురువు? తను ఆ బ్రహ్మస్వరూపాన్ని గ్రహించిన రోజు అది అందజేయగలడు శాస్త్రం ద్వారా. అందుకని ఆశ్చర్య వక్త కుశల అస్య లబ్ధ, అటువంటి జ్ఞానాన్ని ఎవరైనా పొందగలిగితే చెప్పేవాడు కష్టమే. ఆశ్చర్యం ఉంటే ఎవరన్నా, ఒకవేళ తప్పి తవరి ఎవరైనా చెప్పగలిగితే, ఈ విధంగా ఎవరైనా అర్థం చేసుకుంటే లబ్ధ శిష్యుడు పొందితే ఈ జ్ఞానాన్ని, ఎస్య లబ్ధ సహ కుశల, అటువంటి శిష్యుడు కుశలుడు అన్నాడు. స్కిల్ఫుల్ పర్సన్ అని అర్థం, సూక్ష్మగ్రాహి అన్నాడు. ఎవరైనా అర్థం చేసుకోగలిగితే, అస్య లబ్ధ, ఆ యొక్క జ్ఞానాన్ని కనుక పొందితే, ఆ ఆత్మని పొందితే, సహ కుశల అంటే నిపుణుడు అని అర్థం, ఎక్స్పర్ట్ అని అర్థం. కుశల కుశలాను శిష్ణ జ్ఞాత, ఎవరైతే కాంపిటెంట్ టీచర్ చేత పొందుతాడో ఈ జ్ఞానాన్ని, జ్ఞాత ఆశ్చర్య, అలా తెలుసుకున్నవాడు ఆశ్చర్యమే, చెప్పేవాడు ఆశ్చర్యమే,
అంతా ఆశ్చర్యమే నచికేత అన్నాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.